తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ 6 నెలల ముందుగానే ముందస్తు ఎన్నికలు ప్రకటించి అసెంబ్లీని రద్దు చేసినాక తర్వాత దాదాపు టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల వ్యూహంలో భాగంగా గ్రామ గ్రామాన ప్రచారాన్ని ఊరేగిస్తుంది. అందులో భాగంగా మహిబాద్ ఎంపీ సీతారాం నాయక్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. సార్ చెప్పండి సార్, ఈ ఎన్నికల వ్యూహాన్ని మీరు ఎలా అంటే ప్రజలకి దగ్గరికి ఎలా తీసుకెళ్ళదలుచుకున్నారు మీరు? ప్రజల మీద నమ్మకం ఉండే అసెంబ్లీని రద్దు చేసి వాళ్ళ దగ్గర పోయినాం. ఇంకా వాళ్ళ వ్యూహం ఏముంటుంది? మా మీద ఉండేటువంటి కుట్ర ఏదైతే 12 రోజుల మా కూటమి పేరుతో కానీ ప్రతిపక్షాలు మమ్మల్ని మా ముఖ్యమంత్రి గారిని కేసీఆర్ను దించేయాలి, ఎలక్షన్లు పోవాలి, నీకు దమ్ము ఉంటే ముందస్తు ఎన్నికలు పోమన్నారు. అరే దమ్మేంది, ప్రజలు నా మద్దతు ఉంది, ఇంకా ఇక్కడికి రెట్టింపు నేను మెజారిటీతో నేను ప్రభుత్వాన్ని సాధిస్తా అనే ఉద్దేశంతో ముందస్తు కూడా కావు. ఇవి 6 నెలలు ఉంటే మనం ఎప్పుడైనా పోవచ్చు, కనుక ఇవి ముందస్తు ఎన్నికలు కాదు. ఎన్నికల జోన్లో ఉన్నాం కనుక ఎన్నికలు పోయినాం. ప్రజల అభిష్టానం మేరకు ప్రజలను ఏదైతే మా మీద దుమ్మెత్తి పోసినో ప్రతిపక్షాలు, ఆ ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ కారణమైంది ఇవాళ ఈ ఎన్నికలు రావడానికి. ఏమన్నారు మీరు? నీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీ డిజాల్వ్ చేయమన్నారు, నువ్వు ఎలక్షన్లకు రామ్మన్నారు, నీకు దానిలో కలిసిన వాళ్ళని గెలిపించుకోమన్నారు. అవన్నీ ఇవాళ ఆ సంగతి చూపెట్టడానికే వచ్చినాం. మీరు చూస్తూ ఉన్నారు, బ్రహ్మరథం పడుతున్నారు. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ ఏదైతే గౌరవ మా అధినేత అన్నారో ముఖ్యమంత్రి గారు 105 సీట్లతో గెలుస్తున్నాం. ఎక్కడ ఏ సీటు మాకు ఏమి అనుమానాలు లేవు. ఇప్పటికి వచ్చినటువంటి సర్వేల ప్రకారంగా రేపు నవంబర్లో ఎన్నికలు జరిగితే తప్పనిసరిగా మేము ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాం. ఓకే సార్, దాదాపు అంటే కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలు చేస్తున్నటువంటి ఆరోపణలలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళడానికి టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి పనులను చేయకపోవడం వల్లనే అసెంబ్లీలో ప్రశ్నించకుండా ఉండడం కోసమే ముందస్తు ఎన్నికలకు వెళ్ళినట్టు ఒక ప్రచారం జరుగుతుంది, దానికి మీరేమంటారు? ఏం చేయలేదు, మా నీళ్లు మేము మళ్ళిస్తామన్నాం కదా బ్రదర్, కాళేశ్వరం దగ్గర కట్టినామా? కళ్ళు కనబడతలేవా? ఎన్ని లక్షల బస్తాలు, రోజుకు 100 బస్తాలు పెట్టి కాళేశ్వరం దగ్గర కడితే 185 కేసులు పెట్టిన కాంగ్రెస్ వాళ్ళు దీన్ని నాశనం చేయాలని. నీళ్ళు ఇస్తామన్నాం ప్రజలకు, మేనిఫెస్టోలో అదో పెట్టినాం, నీళ్ళు ఇస్తున్నాం కదా, ఏమి ఇవ్వలేదో చెప్పమ్మనని. మా నిధులు మాకంటే అంత సమైక్యాంధ్రలో ఉన్నప్పుడు 100% మనకు డబ్బులు వస్తే 80% ఆంధ్ర వాళ్ళు కొట్టుకోపోయేది కదా. ఆ 80% పెట్టి ఇప్పుడు 40,000 కోట్లతోని ప్రజల కాళ్ళ దగ్గరికి ఇండ్లకు ఇది పంపిస్తలేమా? ఏది చేయలేదో చెప్పాలి. మా నీళ్లు, మా నిధులు, మా ఉద్యోగాలు. నిన్ననే కదా 20,000 ఆర్టీజన్లను రెగ్యులర్ చేసినాం, 37,000 పెట్టినాం, 50,000 మందిని 4.5 సంవత్సరాలు చేసినాం, 10 ఏళ్లలో ఎంతమందికి ఇచ్చినావు, రా ముందుకు ఎక్కడైనా డిస్కషన్ కూర్చో. ప్రజలు నువ్వు కూటమి గట్టు ఏదైనా గట్టు, ఆ కౌరవులు ఏం చేసిరండి 100 మంది ఉంటే? లాస్ట్కి ఏం కుక్క చావు వచ్చింది కదా, వీళ్ళ గతి అదే అవుతుంది. అనవసరంగా కేసీఆర్తో పెట్టుకుంటే మండుతున్న పొయ్యిలో ఏదో చేపెట్టేటే ఉంటుంది. ఆయన ఈజీగా డిసిషన్ తీసుకోడు. మీరు అన్నారు కనుక మీకు బుద్ధి చెప్పడానికే మేము ఎన్నికలు ఒక 6 నెలలు ముందున్నాం. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మా శక్తి ఏదో రేపు రాబోయే ఎన్నికల్లో చూపిస్తాం. 105 సీట్లు వస్తాయి, ఇక్కడ శంకర్ నాయకే గెలుస్తాడు, శంకర్ నాయకనే గెలిపిస్తాం. ఆయన అదృష్టం మంచిగా అయితే ఇక ఏమవుతాడో మనకు తెలియదు, కానీ శంకర్ నాయకనే గెలిపిస్తాం. చివరిగా సార్, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అసమ్మతి నాయకులకు మీ అధినేత ఇచ్చేటువంటి సందేశం ఏంటి, దానికి మీరు ఒక ఎంపీగా ఏం చెప్పదలుచుకున్నారు? మా దగ్గర అసమ్మతి లేదు, దయచేసి. ఆశాభావులు అంటారు వాళ్ళు, టికెట్ రావాలని ఎవరైనా కోరుకుంటారు. ఓ పని స్థాయిలో ఉన్నప్పుడు నాకు టికెట్ రావాలని కోరుకు. మా దగ్గర అసమ్మతి ఎక్కడదండి? ఎవరు అసమ్మతి చెప్పండి? అసమ్మతి ఎవరు తిరుగుతున్నారు? ఎవరో కావాల్సిన ఆ ఊళ్ళో, ఆ ఊళ్ళో పుట్టిన వాడైతే 4 పెట్టుకొని మాకు కూడా టికెట్ కావాలని శంకర్ నాయకు వద్దంటారు. వద్దన్నంత మాత్రాన అయిపోతుంది అది? ఏమైంది ఇవాళ, ఇన్ని రోజులు జరుగుతుంది కదా, ఇప్పుడు ఏమైంది చెప్పండి? ఏం లేదు. మా ముఖ్యమంత్రి గారు, మా అధినేత ఎవరిని గడ్డి పోష పెట్టినా మేము స్వాగతించాలి. మేము ఆ పార్టీకి సిద్ధాంతాన్ని కట్టుబడినటువంటి సైనికులు వీళ్ళంతా. వీళ్ళం ఉట్టికి వచ్చిన వాళ్ళు కాదు. తూటా దెబ్బలకు ఎదురు నిలిచినటువంటి మహిబాబాద్కి ఆ చరిత్ర ఉంది. కనుక మేము దేనికి భయపడం, ఎవడు వచ్చినా మమ్మల్ని ఏం చేయలేదు. మేము శంకర్ నాయకనే గెలిపిస్తాం. శంకర్ నాయకే మా నాయకుడు. మా దగ్గర అసమ్మతి వర్గాలు లేవు. ఏమైనా ఉంటే ఆశాభావులు ఉంటారు, వాళ్ళకు ప్రాధిష్టానం పిలిచి మాట్లాడుతుంది ఎప్పుడన్నా. అది క్రమశిక్షణ. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రకటనల వల్లే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సంఘం సిద్ధం చేసిందని చెప్పి మహిబాద్ ఎంపీ సీతారాం నాయక్ అంటున్నారు. అదేవిధంగా ఆశావాహులు ఉన్నారు తప్ప ఇక్కడ పోటీగా ఎవరు వచ్చేటువంటి వాళ్ళని లేరని చెప్తున్నారు. కెమెరామ్యాన్ పాషాతో జితేందర్, ప్రైమ్ 9 న్యూస్, వరంగల్.